అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ముందుగా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కొత్తిమీర కారం కూర ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. గుత్తి వంకాయ కూర రుచి గురించి తెలుగు వాళ్ళకి నేను చెప్పనక్కర్లేదు. అయితే చాలామంది గుత్తి వంకాయ కూరని ఉల్లిపాయతో మసాలా గ్రేవీని తయారు చేసి చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా సరికొత్తగా కొత్తిమీర కారంతో గుత్తి వంకాయ కూరని అంతే రుచికరంగా ఎలా చేయొచ్చో ఆ రెసిపీని మీతో షేర్ చేస్తాను. పండగలు, పర్వదినాలు, ఉల్లిపాయలు వాడకూడని ప్రత్యేక సందర్భాల్లో ఇలా గుత్తి వంకాయ కూరని చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇలాంటి గుత్తి వంకాయ కూర కోసం సాధారణంగా మనం నల్ల వంకాయల్ని వాడుతూ ఉంటాం కదా, అవే నల్ల వంకాయల్ని నేను అరకేజీ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర 2 కట్టలు ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని కాడలతో సహా వేసుకుంటే బాగుంటుంది. చింతపండు కొద్దిగా, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా. కారం నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. చూశారు కదా, చాలా సింపుల్గా ఇవే ఇంగ్రీడియంట్స్తో మనం కొత్తిమీర కారాన్ని ప్రిపేర్ చేయబోతున్నాం. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న చింతపండు అలాగే పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందు నేను సగం కొత్తిమీరను వేసి మిక్సీ పెడుతున్నాను. ఈ విధంగా మెత్తగా యాడ్ చేసుకున్న తర్వాత మిగతా కొత్తిమీరను కూడా వేసుకుని కొత్తిమీర కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న వంకాయల్ని గుత్తిలాగా తరుక్కోవాలి. అంటే వంకాయని పూర్తిగా కట్ చేయకుండా క్రాస్ లాగా సగం వరకు తరుక్కోవాలి. తర్వాత వైట్లో పుచ్చులున్నాయేమో చూసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత వెనక వైపు మరోసారి సగం వరకు చీలికలాగా పెట్టుకోవాలి. ఇలా వెనక వైపు కూడా చీలిక పెట్టుకోవడం వల్ల మనకి ముక్క తొందరగా మగ్గుతుంది, అలాగే మసాలా కూడా ముక్క లోపల వరకు చేరుతుంది. ఇదే విధంగా మిగతా వంకాయల్ని కూడా మనం గుత్తిలాగా తరుక్కోవాలి. ఈ గుత్తి వంకాయ కూర కోసం మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే వంకాయలు అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా వంకాయలన్నింటినీ గుత్తిలా తరుక్కున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ని తీసుకుని అందులో ఈ వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు చేదు రాకుండా, కణరు రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా మనం వంకాయలన్నింటినీ తరుక్కున్న తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర కారాన్ని కూరుకోవాలి. ఈ కొత్తిమీర కారం ఎంతో రుచికరంగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా కొత్తిమీర కారంతో గుత్తి వంకాయని మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా మొత్తం కాయలన్నిటికీ మనం కొత్తిమీర కారాన్ని పట్టించి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర కారానికి ఆయిల్ కూడా పెద్దగా అవసరం లేదు, కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత వంకాయల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. మీ దగ్గర వేరుశనగ నూనె ఉంటే అది వాడండి, కూర రుచి చాలా బాగుంటుంది. వంకాయ ముక్కల్ని మూకుట్లో వేసిన తర్వాత పైన మూత పెట్టేసి 1 చిన్న గ్లాసుడు నీళ్లను పళ్ళెం పైన పోసి అస్సలు కదపకుండా 5 నిమిషాలు అలాగే మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోండి. మనం కొత్తిమీర కారంలో కూడా ఉప్పును వేసాం కాబట్టి ముక్కలపైన ఉప్పును కొద్దిగా తక్కువగా వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత తిరిగి నీళ్ల పళ్ళని మూత పెట్టి వంకాయల్ని 70% కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కారాన్ని కూడా కూర ముక్కల్లో వేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా కుక్ చేసుకోండి. ఈ కారాన్ని ముందే యాడ్ చేస్తే కూర ముక్కలు వేగేంతలోపు కారం మాడిపోతుంది. అందువల్ల వంకాయ ముక్కలు 70% కుక్ అయిన తర్వాత మాత్రమే ఈ కొత్తిమీర కారాన్ని యాడ్ చేయాలి. ఒకసారి వంకాయ ముక్కలు విరిగిపోకుండా లైట్గా కలుపుకొని మరొకసారి కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి 1-5 నిమిషాలు మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత కడాయిలోకి సైడ్స్కి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి కనిపిస్తుంది. అలాగే ముక్కలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి. ఒకసారి ముక్కల్ని చెక్ చేసుకుని ఈ కూరని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, గుత్తి వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోయింది.
ఈ కూరని ఒక్కసారి రుచి చూస్తే ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా గుత్తి వంకాయ కూరని ఇంత రుచికరంగా చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతారు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల్ని చూడడం కోసం థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.